అప్పటి వరకు పార్లమెంట్లో ఆ వెంటనే ఫ్లైట్ లో పైలట్ గా ఈ ఎంపీ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే నిజంగా ఇంట్రెస్టింగ్ వార్తే రీసెంట్ వార్తే ఢిల్లీ నుంచి చెన్నైకి ఓ విమానం బయలుదేరబోతోంది ఒక ఆయన వచ్చి మొదటి వరుస సీట్లో ఆశీనడయాడు కాసేపటికి మాస్క్ ధరించిన కెప్టెన్ వచ్చాడు బోర్డింగ్ అయిపోయింది ఇక బయలుదేరదాం మీ అందరినీ క్షేమంగా చెన్నైకి తీసుకెళ్లడం నా బాధ్యత రిలాక్స్గా కూర్చోండి అని సహజంగానే విమానం బయలుదేరే ముందు చెప్పే మాటలు చెప్పాడు రెడీ టు టేక్ ఆఫ్ సదరు కెప్టెన్ మాటలు వింటుంటే బాగా పరిచయం ఉన్న గొంతులా ధ్వనిస్తోంది కానీ ఈ కెప్టెన్ ఎవరో నాకు పరిచయం లేడు కదా అసలు ఎవరబ్బా ఈయన అని ఆ ముందు వరుస ప్రయాణికుడు ఆశ్చర్యపోతున్నాడు ఆలోచిస్తున్నాడు ఆ పైలట్ తన దగ్గర దాకా వచ్చి ఏంటి ఇంకా నన్ను గుర్తుపట్టడం లేదా అని అడిగాడు ఎంత చించుకున్నా గుర్తుకు రావడం లేదు గొంతు చిరపరిచితమే ఆ మాస్క్ తీస్తే ఎవరో చెబుతాను అన్నాడు ఆ ప్రయాణికుడు నవ్వుతూ ఆ పైలట్ మాస్క్ తీశాడు అరే రే మీరేనా ఏంటిది మీరేంటి పైలట్గా కెప్టెన్గా నాకేమీ అర్థం కావడం లేదు అని ఆశ్చర్యంతో అడిగాడు ఆ ప్రయాణికుడు ఎవరో కాదు డిఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆ కెప్టెన్ కూడా పార్లమెంట్ సభ్యుడే పేరు రాజీవ్ ప్రతాప్ రూఢి బీజేపీ అధికార ప్రతినిధి మాజీ కేంద్ర మంత్రి నిజానికి ఇద్దరు రెండు గంటల ముందే ఎస్టిమేట్స్ కమిటీ సభ్యులుగా చాలాసేపు చర్చల్లో ఉన్నారు కానీ ఎంపీగా రూఢీ వేషధారణ వేరు అది విప్పేసి ఎయిర్లైన్స్ కెప్టెన్ డ్రెస్ ధరిస్తే ఎవరూ అంత త్వరగా గుర్తుపట్టలేరు అది జరిగింది దయానిధి మారన్ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు సరికదా సాధారణంగా తన భావాల్ని పెద్దగా బయటకి వ్యక్తీకరించే అలవాటు లేని ఆయన ఏకంగా తన లెటర్ హెడ్ మీద మర్చిపోలేని విమాన ప్రయాణం అంటూ ఓ లేఖను విడుదల చేశాడు ఇది జరిగింది జూలై పదమూడు రెండు వేల ఇరవై ఒకటి అంటే మంగళవారం ఢిల్లీ నుంచి చెన్నై ప్రయాణించిన ఇండిగో విమానానికి రూఢీ కెప్టెన్గా వ్యవహరించారు అవును ఎంపీ ఏంటి కెప్టెన్ ఏంటి కదా మీ సందేహం బిఏ ఆన్సర్తో పాటు న్యాయ విద్య కూడా చదువుకున్న రూడి లైసెన్స్డ్ పైలట్ కూడా కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది ఇండిగో ఎయిర్బస్ మూడు వందల ఇరవై నడిపి కమర్షియల్ ఫ్లైట్ నడిపిన ఏకైక ఎంపీగా లింకా బుక్ ఆఫ్ రికార్డుల్లో లో కూడా ఎక్కాడు అప్పుడప్పుడు ఎండుగో ఫ్లైట్లలో అకస్మాత్తుగా పైలట్గా మారిపోతుంటాడు ఇప్పుడు జరిగింది అదే ఢిల్లీ టు చెన్నై ఫ్లైట్కు పైలట్ అయ్యాడు దయానిధి మారన్ను తన కెప్టెన్ వేషధారణలో పలకరించాడు నిజానికి వీళ్ళిద్దరు ఒకరికొకరు బాగా పరిచయస్తులు ఇప్పుడు ఎస్టిమేట్స్ కమిటీలో సహసభ్యులే కాదు దయానిధి తండ్రి మురసోలి మారన్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూడీ సహాయ మంత్రిగా అదే శాఖకు పనిచేశాడు బాగుంది రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తమ పాత వృత్తుల్ని ప్రవృత్తుల్ని మొత్తంగానే మర్చిపోవాల్సిన పనేముంది రూఢీ అలా చేయలేదు ఎప్పుడో ఓసారి అలా తన పాత జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇండుగో కూడా ఆయన సర్వీస్ను గౌరవిస్తూ ఉంటుంది తను కాస్త డిఫరెంటే ఇద్దరు పిల్లల్లో పెద్ద బిడ్డ లాయర్ పోలో ప్లేయర్ చిన్నబిడ్డ కూచిపూడి డాన్సర్ స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన కొద్ది రూఢీ ఒకరు